ఏపీ హైకోర్టులో సాక్షి మీడియాకు ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘిస్తూ వందల కోట్ల రూపాయల విలువైన ప్రకటనలు ఏపీ ప్రభుత్వం ఇవ్వడంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఏపీ ప్రభుత్వానికి జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్కు నోటీసులిచ్చింది. మీడియాకు ఇచ్చే ప్రకటనల్లో సుప్రీం నిబంధనలు పాటించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వ్యక్తులను గొప్పగా చిత్రీకరిస్తూ ప్రకటనలు ఇవ్వకూడదని, గత ప్రభుత్వాలను విమర్శిస్తూ కూడా ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదని 2015లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. వైసీపీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చేలా ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై చెన్నుపాటి సింగయ్య ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ప్రకటనలకు ప్రభుత్వం సుమారు 4000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని పిటిషనర్ పేర్కొన్నారు. మొత్తం అవినీతిపై సిబిఐ విచారణ జరిపించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. 2019 జూన్ నుంచి ప్రభుత్వం జారీ చేసిన ప్రకటనలు వైసీపీకి లబ్ధి చేకూర్చేలా, ఆ పార్టీ జెండా రంగులను తలపించేలా ఉన్నాయన్నారు. వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రకటనలు ఇచ్చారని, ప్రభుత్వ ప్రకటనల్లో రాజకీయ ఉద్దేశాలు ఉండరాదన్న సుప్రీంకోర్టు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రకటనలు ఉన్నాయని, ప్రకటనలకు చేసిన ఖర్చును వైసీపీ నుంచి రికవరీ చేయాలని పిటిషనర్ కోరారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రకటనలు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనంలో దీనిపై విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వానికి 3 వారాల గడువిచ్చిన హైకోర్టు సుప్రీంకోర్టు నిబంధనల మేరకే ప్రకటనలు ఉండాలని ఆదేశించింది. ఏపీ హైకోర్టు సాక్షి మీడియా 100 కోట్ల విలువైన ప్రకటనలపై మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఇదే అంశంపై స్పందించేందుకు అడ్వకేట్ సుధాకర్ గారు మనకి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి సుధాకర్ గారు. హలో సుధాకర్ గారు. నమస్తే సార్. సార్, సాక్షి ప్రకటనలపై ఏ అంశాలపై పిటిషన్ వేశారండి? హలో సార్, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. సాక్షి అంశాలపై ఏ అంశాల మీద పిటిషన్ వేయడం జరిగింది? ఈ యొక్క ఇవాళ చెన్నుపాటి సోమయ్య అనే ఒక వ్యక్తి ఈ గవర్నమెంట్ ప్రకటనలు 2019 నుంచి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన ప్రకటనలు అన్ని కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని, సుప్రీంకోర్టు ఆదేశాలలో ప్రభుత్వ ప్రజాధనంతో ఖర్చు పెట్టి ఒక వ్యక్తుల్ని ఆరాధించే విధంగా ఉండకూడదని, ప్రీవియస్ గవర్నమెంట్ని కూడా గవర్నమెంట్ అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా క్రిటిసైజ్ చేయకూడదని, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టు ధర్మాసనము కొన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఈ యొక్క 2019 నుంచి కూడా ఈ ప్రకటనలన్నీ కూడా, ప్రభుత్వ ప్రకటనలన్నీ కూడా ఈ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి ఈరోజు ధర్మాసనం ముందు విచారణ జరిగింది. ఈరోజు చీఫ్ జస్టిస్ కోర్టులో ఈ విచారణలో ఇవన్నీ కూడాను ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ చూపించి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ అయితే డైరెక్ట్గా ఈ రాష్ట్రంలో ఉన్న అపోజిషన్ పార్టీని క్రిటిసైజ్ చేస్తూ, ప్రీవియస్ గవర్నమెంట్ క్రిటిసైజ్ చేస్తూ, ప్రీవియస్ గవర్నమెంట్లో కరప్షన్ ఉందని చెప్పి ప్రజాధనాన్ని వెచ్చించి ఈ యొక్క ప్రకటనల్లో అవతల గవర్నమెంట్ని, ప్రీవియస్ గవర్నమెంట్ని విమర్శించడం తగదని ఇవన్నీ కూడా ధర్మాసనం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇవన్నీ కూడా ఈ యొక్క పిటిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రజాధనం ద్వారా ఈ యొక్క ప్రజాధనాన్ని ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీ, వైఎస్ఆర్సిపి పొలిటికల్ పార్టీ నుంచి రాబట్టాలని, ఇందులో ప్రజా ప్రయోజనం ఏమీ లేదని, ఇవన్నీ కూడా ఒక పొలిటికల్ పార్టీకి స్ట్రెంగ్తన్ చేయడం కోసం ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగిందని పిటిషనరు కోర్టు వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ధర్మాసనం, చీఫ్ జస్టిస్ నేతృత్వంలో ధర్మాసనం ఈ ఫ్యూచర్లో చేసే ప్రకటనలు మాత్రం, ఇక నుంచి చేసే ప్రకటనలో సుప్రీంకోర్టుకి ఆదేశాలకి అనుగుణంగా మాత్రమే వేయాలని, ఒక 3 వారాల తర్వాత ఈ కేసును వాయిదా వేశారు. అవతల తరఫున గవర్నమెంట్ తరఫున వాళ్ళు కూడాను కౌంటర్ వేయడానికి ఒక కొంత సమయం కావాలని కోరారు కాబట్టి 3 వారాల తర్వాత వేశారు.
ఓకే, సుప్రీంకోర్టు నిబంధనలను ఉల్లంఘించి మరీ వందల కోట్ల ప్రకటనలు ఇవ్వడం జరిగింది. అయితే ఒకవేళ ఈ 3 వారాల గడువు ఇచ్చారు కదా సార్, ఈ 3 వారాల గడువులోపు రికవరీ చేయకపోతే 3 వారాల గడువు పూర్తయిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ రికవరీ అనేది ఒక మెయిన్ మెయిన్ పిటిషన్ పేరమ్మా. ఈ రోజు అదంతా వాళ్ళు వాళ్ళు కోర్టుకు కూడా వాళ్ళ కౌంటర్స్ వేయాలా గవర్నమెంట్ వాళ్ళు, ఇవన్నీ కూడా పిటిషనర్ కోర్టును కోరుతున్న ఒక అంశాలు. ఇవన్నీ కూడా కోర్టు వారు పరిశీలించి ఒక తుది తీర్పులో ఇవన్నీ వస్తాయమ్మా. కాబట్టి ప్రేమాపేసి ఏంటంటే ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ ఆ యొక్క పార్టీ కలర్ పసుపు రంగు కలర్ వేసి ఆ గవర్నమెంట్ని విమర్శించడం అనేది సుప్రీంకోర్టుకు ఆదేశాలకు విరుద్ధం అని చెప్పేసి కోర్టు వారిని కోరి ఉన్నాం. వాళ్ళు ప్రేమాపేసి సాటిస్ఫై నోటీస్ ఆర్డర్ చేశారు 3 వారాల్లో. వ్యక్తులను ఆరాధించకూడదు, ఏ వ్యక్తి పేరు కూడా రాకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతుంది, ఈ యొక్క ప్రజాధనాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖర్చు పెడుతుంది, కానీ ఏ ఒక్క వ్యక్తి ఖర్చు పెట్టట్లేదు. ఇవన్నీ కూడా కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓకే సుధాకర్ గారు, థ్యాంక్ యూ.